హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక హనుమాన్ భక్తుడు ఎదుర్కొన్న ఒక ఘటన గురించి తెలుసుకుందాం చాలామందికి ప్రజలు విమాన ప్రయాణం చేస్తూ ఉంటారు తెలుసుగా అలా విమాన ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ ధైర్యంగా విమానం ఎక్కుతూ ఉంటారు ఎందుకంటే గాల్లో ప్రయాణం అంటే మామూలు విషయం అయితే కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీనికి బాగా అలవాటు పడిపోయారు ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు కూడా హనుమాన్ భక్తులైతే జై హనుమాన్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు కొంతమంది అలాంటి వాటి కోసం విమాన ప్రయాణం చేస్తే మరికొంతమంది వారి అవసరాల కోసం చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సత్విందర్ సింగ్ ఈయన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జన్మించాడు ఒక పని మీద ఆయన ఇస్తాన్బుల్ అనే ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చింది అలా వెళ్ళడానికి ఈయన విమాన ప్రయాణం ఎంచుకున్నాడు అలా ఎంచుకున్న ఆ మనిషి హనుమాన్కి ఒక పరమ భక్తుడు అలాంటి ఆ మనిషి ఉదయం బయలుదేరే సమయంలో కూడా పూజ చేశాడు అలాంటి ఒక మనిషి ఒక పెద్ద ప్రమాదంలో పడ్డాడు అలా ఇస్తాన్బుల్ విమానం ఎక్కడానికి ఈయన విమానాశ్రాయానికి వచ్చాడు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆ మనిషిపై కొంతమంది దాడులు ప్రారంభించారు అలా అతను చెయ్యని తప్పుకు అతనిపై దాడులు ప్రారంభించిన వారిని ఏమీ చేయలేక కృంగిపోయాడు అలాంటి ఆ మనిషికి సహాయం చేయడానికి అప్పటికప్పుడు హనుమాన్ వానర్ల రూపంలో ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని కాపాడడానికి వచ్చాయి ముందు అతను ఆ వానర్లను చూసి భయపడ్డాడు ఎందుకంటే అతనికి ఆ సమయంలో ఏమీ అర్థం కాలేదు ఆ తర్వాత విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలోపే ఆ కోతులు ఆయన్ని కాపాడి సరైన సమయానికి విమానం ఎక్కేలా చేశాయి దేవుడు మనల్ని ఎప్పుడు ఎలా కాపాడతాడో కూడా తెలియదండి అంతకంటే ఎక్కువగా చెప్పాలంటే ఏ రూపంలో వచ్చి కాపాడుతాడో కూడా ఎవ్వరూ ఊహించలేరు కాబట్టి దేవుడిపై నమ్మకం అయితే పెట్టుకోండి ఎప్పటికీ ఆ దేవుడిని నమ్మటం చాలా ముఖ్యం ఏ పనిలో కూడా సో ఫ్రెండ్స్ చూసారుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ జై హనుమాన్ని కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి